హలో గాయ్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో రేపు May 1st and May 2nd ఫ్రీ ట్రయల్ క్లాస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈవినింగ్ 8:15 మీకు స్లాట్. ఆ టైంకి మీరు, మేము ఇక్కడ నంబర్ ఉంది, నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డెమో లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. సో ఇనిషియల్గా మీకు వెబ్సైట్ డిజైనింగ్ గురించి క్లాసెస్ ఉంటాయి, వాట్ ఈజ్ వర్డ్ప్రెస్, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంది స్టార్టింగ్ క్లాసు. సెకండ్ క్లాస్లో డైరెక్ట్గా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని నేర్పిస్తాం అన్నమాట. ఓకే, తర్వాత టోటల్ 3 మంత్స్ కోర్స్ ఉంటుందండి. వీ హ్యావ్ 2 మాడ్యూల్స్, ఒకటి 45 డేస్ కోర్స్ మాడ్యూల్, ఒకటి ఉంది 3 మంత్స్ కోర్స్ మాడ్యూల్ ఉందన్నమాట. మీరు ఫ్రెషర్, ఇప్పుడే మీ డిగ్రీ అయిపోయిందంటే 45 డేస్ కోర్స్ హ్యాపీగా వెళ్ళండి, మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. బట్ మీకు కెరియర్ గ్యాప్ ఉందంటే మాత్రం బెటర్ 3 మంత్స్ కోర్స్కి వెళ్ళండి. 3 మంత్స్ కోర్స్లో జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, మేక్ మనీ ఆన్లైన్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలని వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉంటుంది. చాలామందికి సందేహం ఉండొచ్చు, మాకు కెరీర్ గ్యాప్ ఉంది, మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా. నేను ట్రైన్ చేసిన దానిలో మెజారిటీ ఆఫ్ దెమ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా జాబ్స్ చేస్తున్నారు, కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, కొందరు ఏజెన్సీస్ సెటప్ చేశారు, కొందరు వాళ్ళ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారు. హ్యాపీగా మీరు కెరీర్ గ్యాప్ని ఏ మనసులో పెట్టుకోండి, రండి మా దగ్గరికి, డెఫినెట్గా మీకు ఒక ప్రాపర్ రూట్ అన్నది దొరుకుతుందన్నమాట. ఇది కరే గ్యాప్ ఉన్న వాళ్ళు. ఇంకా ఫ్రెషర్స్ ఎక్కడ వెళ్ళాలో తెలియదు, మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే సాఫ్ట్వేర్కి వెళ్ళండి, నో ప్రాబ్లం అండి. నాకు కోడింగ్ అసలు రానే రాదు అన్నవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వైపు రండి, చాలా మంచిగా ఉన్న కెరియర్ డిజిటల్ మార్కెటింగ్. చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ అంటే మనము బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడాలా. ఇది మార్కెటింగ్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్కెటింగ్, అది ట్రెడిషనల్, ఇది డిజిటల్. ఇక్కడ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ లాగానే మీరు కంపెనీలో ల్యాప్టాప్ ముందర కూర్చొని మార్కెటింగ్ చేయాల్సిందే. అంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కానీ, ఒక రీల్ చేయడం కానీ, ఒక షార్ట్స్ చేయడం కానీ, ఇదంతా జనరలైజ్డ్గా నార్మల్ పర్సన్ నుంచి డాక్టర్స్ వరకు చేస్తున్న పనే. అదే పని చేయడం వల్ల మీకు డబ్బు సంపాదించవచ్చు. కాకపోతే ఇక్కడ క్రియేటివిటీతోటి ఒక ప్రోడక్ట్ని ఇట్లా సేల్ చేయాలి అన్నది మేము నేర్పిస్తాం. దాని ద్వారా మీరు కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీని గ్రో చేయొచ్చు, అంతే అండి, అంతకుమించింది ఏం లేదు. ఓకే, ఇంకా ఈ మధ్య చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఏఐ వచ్చి ఏమో చేస్తుంది, ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్కి హెల్పే అవుతుంది 100%. ఏఐ వల్ల ఇంకా మనకు చాలా మంచిది అన్నమాట. కాబట్టి ఫ్యూచర్లో సస్టైన్ అయ్యే జాబ్ ఏదైనా ఉందంటే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది బేబీ, నార్త్ ఇండియాలో ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, బట్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లోనే చాలా రిక్వైర్మెంట్ ఉంది జాబ్కి, కాబట్టి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిమాండ్, సప్లై తక్కువ ఉంది. కాబట్టి మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. జాబ్ ఒక్కటే కాదండి, కొందరు ఉంటారు రిమోట్ ప్లేసెస్లో ఉంటారు, హైదరాబాద్కి రావడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ టు స్టే అట్ హోమ్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, ఐ వాంట్ టు డూ జాబ్. మీలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది. చాలామంది హౌస్ వైఫ్స్కి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేశాము. కాకపోతే మీరు నా కోర్స్ ద్వారా ఆఫీస్కి వెళ్ళే జాబ్ అయితే నేను 100% గ్యారంటీ ఇస్తాను అండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే 30-40% మాత్రమే ఇస్తాను. అసిస్టెంట్స్ చేయగలుగుతాయి, ఎందుకంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అందుకోసం, బట్ కొంచెం టైం పడుతుంది, బట్ అది కూడా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత ఫ్రీలాన్సింగ్ అంటే ఇక్కడ నువ్వు స్కిల్ మొత్తం నేర్చుకున్నావు కాబట్టి క్లయింట్స్ని ఎక్కడెక్కడ క్లయింట్స్ ఉంటారో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళతోటి కొటేషన్ ఎట్లా ఇవ్వాలి, అమౌంట్ ఎట్లా తీసుకోవాలన్నది కూడా ట్రైనింగ్లు ఇస్తాం. దాని ద్వారా మీ యూ కెన్ బికమ్ ఎ ఫ్రీలాన్సర్. తర్వాత బిజినెసెస్ ఉన్నాయి మీకు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకేదైనా ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలన్నది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల డెఫినెట్గా మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు చూడండి, వరల్డ్ మొత్తం ఆన్లైన్ అవుతుంది, ఫిజికల్ ఆఫీసర్స్కి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది, కాబట్టి మీరు ఇప్పుడు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా కెరియర్ బాగుంటుంది. బట్ నేను చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్కి రావాలి అనుకున్న వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటి, ఐ డోంట్ ప్రిఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నాకు గ్రేట్ అవసరం, ఎంబీఏలు ఎంసీఏలు అవసరం లేదు, డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు. దట్ మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ హార్డ్ వర్కింగ్ ఉండాలి, రీసెర్చింగ్ స్కిల్స్ ఉండాలి, బాగా రీసెర్చ్ చేసే స్కిల్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఓకేనా, ఇవి మెయిన్ స్కిల్స్ మీకు కావాల్సింది. ఇది ఉంటే డెఫినెట్గా సస్టైన్ అవుతారు. మీ ఏజ్ 60 అయినా పర్లేదు, మీరు 45 కొందరు అంటారు, నాకు 45 ఇయర్స్, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇంకొకటి శాలరీస్ పరంగా వస్తే డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ స్టార్టింగ్లో తక్కువగా ఉంటాయి, ఇది ఫ్యాక్ట్. చాలామంది అంటారు సార్ మీ దాంట్లో తక్కువ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్, సాఫ్ట్వేర్లు కూడా పెద్ద గ్రేట్ గేమ్ లేవండి, 3.6 అన్నంత మాత్రం చేతికి 30,000 అయితే ఇయర్, అదంతా తెలిసిన ఫ్యాక్టే. డిజిటల్ మార్కెటింగ్లో 10,000, 15,000, 20,000, 25,000. నా స్టూడెంట్స్ హైయెస్ట్ కొట్టింది ఫ్రెషర్గా అయితే 25, ఒక సంవత్సరం వర్క్ పట్టండి.
6 months to 1 year పేషెన్స్ ఉంటే మీకు నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది. ఈరోజే జాన్ అనే నా స్టూడెంట్ తోటి మాట్లాడాను, అతను 2 years back నేను జాబ్లో పెట్టి ఇచ్చిన అనమాట, తక్కువ శాలరీకి, 12,000 salary. ఈరోజు ఆయన కాల్ చేస్తారు, నాకు ఒక స్టూడెంట్ కావాలి, నేను గుర్తుపట్టలే ఏ జాన్ బై నువ్వు అంటే, ఆరే నువ్వు ఈ జాన్వేనా అంటే, అతను ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏజెన్సీ స్టార్ట్ చేసి క్లయింట్స్ తీసుకున్న స్టేజ్కి వెళ్ళాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. కాకపోతే ఇక్కడ కంటిన్యూస్ స్టూడెంట్ ఉండాలండి. ఏదో కోర్స్ నేర్చుకున్నామా జాబ్ కొట్టినామా కాదు, జాబ్ కొట్టిన తర్వాత కూడా రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త ఏమేమి వస్తున్నాయి వాడు అడాప్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే లాంగ్ రన్లో యూ కెన్ మేక్ రియలీ గుడ్ మనీ. సో రేపు ఉండే ఈ క్లాసెస్కి, మే 1st అటెండ్ క్లాసెస్కి స్టూడెంట్స్ అటెండ్ కావచ్చు, 2 free classes ఇస్తున్నాయి కదా, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా మేక్ మనీ ఆన్లైన్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంటర్ప్రినర్స్, మీరందరూ కూడా అటెండ్ కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేయండి, మీకు లింక్ వస్తుంది. 2 classes ఉన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను కూడా పర్సనల్గా మీతో మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్.